పల్లె ప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చందుర్తి ఎంపీపీ బైరగుని లావణ్య అన్నారు. చందుర్తి మండల రామారావు పల్లి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బైరగుని లావణ్య రమేష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయన్నారు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళుతుందని చందుర్తి మండలంలో పలు గ్రామాల్లోని మౌలిక వసతుల ఏర్పాటుకు ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో తమవంతు కృషి చేస్తామని మన ఊరు మనబడి పథకం ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనిని అన్ని గ్రామాల్లో యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్, ఏఈ వెంకటేశ్వర్లు, ఈసీ అశ్విని, సర్పంచులు కమలాకర్రావు, ఉప సర్పంచ్ సిరికొండ తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతిలో చందుర్తి మండల కేంద్రంలోని ప్రమాదకరమైన లూజు వైర్లను తొలగించాలని సెస్సీ ఏఈకి సర్పంచ్ వినతి పత్రాన్ని అందించారు. మండలంలో మిగతా గ్రామాల్లో కూడా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి రూమ్ లో ప్రతి దాంట్లో ప్రతి రూమ్ కు 2 ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఎలక్ట్రిక్ దానికి 1,67,000 మంజూరైంది. ఇంకా ఏం కావాలి చెప్పండి. వాటర్ గుడ్ వాటర్ అయితే మనం పుష్కాలం వాటర్ ఉన్నది. ఇప్పుడు మన విలేజ్ లో వాటర్ సమస్య ఉందా చెప్పండి. ఒకవేళ వాటర్ సమస్య గిట్ట ఉంటే దాన్ని మాత్రం మేము ఇమీడియట్ గా వాటర్ సమస్య తీస్తాం. మరి ఈ 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం మనకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ వరకు మరి ఈ పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాడుపడిన బావులను పూడ్చడం కానీ, అదేవిధంగా పిచ్చి మొక్కలను తొలగించడం కానీ, అదేవిధంగా వైకుంఠధామాన్ని సందర్శించడం కానీ, డంపింగ్ యార్డ్ని సందర్శించడం కానీ, మంచి తాగునీటిని మనకి మిషన్ భగీరథ వాటర్ని ఎప్పుడెప్పుడు మనం క్లీన్ చేయడం కానీ, ఇట్లాంటి అంశాల మీద మనం మన గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యల మీద మనం క్లుప్తంగా మనం విశ్లేషించుకొని దాన్ని గుర్తించుకొని మరి ఈ 15 రోజుల తర్వాత మనం ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాల్సింది అనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనకు రామారావుపల్లి గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణాన్ని కూడా మనం గుర్తించుకోవడం జరిగింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్రీడా ప్రాంగణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యువతి యువకులకు కానీ పిల్లలందరికీ కానీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి. పిల్లలు అనేటివి క్రీడలు ఆడుతూ ఉంటే వాళ్ళ శారీరక దారిద్ర్యానికి ఆ ఆటలు అనేటివి ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. కలెక్టర్ గారు కూడా మనకు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన మండలంలో ఒక కృష్ణంపేట తప్ప అన్ని గ్రామాల్లో కూడా ఈ క్రీడా ప్లేసులు మనం వాటిని చూడడం జరిగింది. కాబట్టి మెయిన్గా దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు కానీ యువతులందరూ కానీ ఈ క్రీడా ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పల్లె ప్రగతి 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా చందుర్తి మండల కేంద్రంలోని మా గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ సభ నిర్వహించుకొని పాదయాత్ర చేపట్టి ఆ సమస్యలను తెలుసుకొని శిథిలమైన ఇల్లు కానీ అలాగే ఈ ముండ్ల చెట్లు అటువంటి అవి కానీ ఇవన్నీ గుర్తించి కరెంటు సమస్యలు ఇవన్నీ గుర్తించి మా 1వ వార్డు నుంచి వెళ్ళి 4వ వార్డుల దాకా ఆ 2 వార్డుల ప్రజలు వచ్చి గ్రామ సభలో ఆందోళన చెందడం జరిగింది. ఆ ఒక రెండు ఈ 2 వార్డులకు రహదారి ఇరుకుగా ఉన్నందున దాన్ని వెడల్పు చేసి సీసీ మరియు డ్రైనేజీ కావాలని కోరగానే మా గ్రామ పంచాయతీ నుంచి మా పాలకవర్గ సభ్యులతో మాట్లాడినాం. ఇవరకు ఇంతకుముందే మాట్లాడినాం, తీర్మానం కూడా జరిగింది. అది ఆ సమస్య కూడా సాల్వ్ చేసి రోడ్డు సీసీ రోడ్డు నుంచి వెడల్పు చేసి సీసీ రోడ్డు నుంచి మోరి కూడా చేయిస్తాం. అలాగే వాళ్ళ కోరిక 2 వార్డులకు అత్యధికంగా ఫేస్ చేసేటువంటి సమస్య ఏంటంటే కరెంటు ప్రాబ్లం. ఈ కరెంటు ప్రాబ్లం చాలా సందర్భాలలో చేసే ఆఫీస్కి రావడం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళు చేస్తామని అంటారు, రేపు మాపు అనుకుంటున్నారు. 2-3 ఏళ్ళు గడిచింది. నిజంగా వాళ్ళు రాత్రి 12:00 1:00 ఫోన్ చేస్తారు, మాకు కరెంటు పోయింది, ఆ ఫ్యాన్ నడతలేదు, పిల్లలు పడుకుంటలేరు, కూలర్లు నడతలేవు అని వాళ్ళు నిజంగా చాలా బాధ అనుభవిస్తున్నారు. ఇది ఏఈ గారికి చాలాసార్లు విన్నవించడం జరిగింది.
ప్లీజ్ దయచేసి ఈ రోజు మాతో కాకుండా మా వార్డ్ నెంబర్లతో పాటు పాలకవర్గంతో పాటు ఆ రెండు వార్డులకు సంబంధించిన ప్రజలు కూడా రావడం జరిగింది. వాళ్ళ బాధ అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరలోనే ఆ కరెంటు సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.